అక్కడ ఏమి ఇచ్చినాడంటే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 28 అండ్ 32 లీవ్స్ ద రిమైండర్స్ 8 అండ్ 12 అని ఇచ్చినాడు అన్న. దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలంటే స్మాలెస్ట్ నెంబర్ అని కనపడిందంటే మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ఎల్సిఎం కనుక్కోవాలి, ఎల్సిఎం కట్టాలి. రెండు నెంబర్లు ఇచ్చినాడు మనకి, ఏ నెంబర్ ఇచ్చినాడు 32 ఇచ్చినాడు. ఈ రెండు నెంబర్లకి మనం ఎల్సిఎం కట్టాలి. టూ టేబుల్ లో పోతుంది 14 times 16 times. అగైన్ టూ టేబుల్ లో 7 times 8 times. అగైన్ 7 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఏ టేబుల్ లో పోదు, 7 తోనే పోతుంది. నెక్స్ట్ 8 అనేది 8 times పోతుంది. 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా సార్ అంటే 2 తో మనం 2 ను 3 టైమ్స్ ఇంటూ చేస్తే మనకి 8 వస్తుంది. కాబట్టి 8 అంటే తీసుకుని యాజ్ ఇట్ ఇస్ మనం అన్నిటి ఇంటూ చేస్తున్నాం అన్న. 2 2 జా 4, 4 7 జా 28, 28 8 జా 224. అయ్యే నెంబర్ అడిగితే మన 224 అనేది మన ఆన్సర్ కరెక్టా. కానీ వాడు ఏమడిగాడంటే ఈ నెంబర్లతో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్లు ఏమేమి వస్తున్నాయంట, 8 12. నువ్వేం చేయాలంటే 28 తో డివైడ్ బై చేసినప్పుడు ఎంత రిమైండర్ వస్తుందో దాన్ని తీసేయాలన్న, ఓకేనా. నెక్స్ట్ 32 తో డివిజిబుల్ చేసినప్పుడు ఎంత అయితే రిమైండర్ వస్తుందో దాన్ని తీసేయాలి కరెక్టా. రెండింటిలో కామన్ డిఫరెన్స్ ఏముందన్న, 20 ఉంది కరెక్టా. ఈ 20 నెత్తకు వచ్చి ఈ ఎల్సిఎం ఏదైతే వచ్చిందో దాంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చే నెంబర్ ఏదైతే ఉందో అదే మన ఫైనల్ ఆన్సర్. అదే ఫైనల్ ఆన్సర్. ఓకే లాస్ట్ అదే తర బరుతుంది. ఇల్లు 25 బందరే, ఇల్లు 25 బరుతుంది.